ఇంకా పేదరికాన్ని పెంచడానికి సిద్ధంగా లేము. ఈ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీకు మీ కుటుంబ సభ్యులపైన కూడా గౌరవం లేకపోవచ్చు, కానీ మాకు గౌరవం ఉంది. మీ తల్లైనా చెల్లెలైనా మీకు గౌరవం లేకపోవచ్చు. నేను ఒకటే చెప్తున్నా, ఏ ఆడబిడ్డ అయినా సరే, ఇన్క్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల యొక్క భార్యలకు కూతుర్లపైన పెట్టినా వదిలిపెట్టను. ఐఎమ్ వెరీ క్లియర్, సభ్యత సంస్కారాన్ని వదిలిపెట్టద్దండి. మనుషులు మనుషులుగా ఉండండి, మృగాలుగా తయారు కావద్దండి. మృగాలుగా ఉంటే మృగాల్ని ఏ విధంగా ట్రీట్ చేయాలని అదేవిధంగా ట్రీట్ చేస్తాం, మనుషులుగా ఉంటే మనుషులుగా ట్రీట్ చేస్తాం. ఇది ప్రజాస్వామ్యం, రాళ్ల యుగం కాదు, రాతి యుగం కాదు. ఆ విషయం వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో వీళ్ళకే తెలివైనట్టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రమోట్ చేసింది నేను. నా దగ్గర మీ కథలేంటి నాకు అర్థం కాలేదు. మీకోసం ప్రమోట్ చేయాలి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని. సోషల్ మీడియా వచ్చింది తర్వాత అలాంటి దాంట్లో మీ ఇష్ట ప్రకారం పెట్టి తప్పుడు అడ్రస్లు పెట్టి చేయడం తప్పిది. చాలా ఫర్మ్గా ఉంటాం. ఎవరైనా అలాంటి దూరంలో ఉంటే బీ కేర్ఫుల్, మానుకోండి. ఒట్టొట్టి అడుపులో ఇస్తే కుదరదు. అండ్ ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. పేదరు పడడం ఏదో జరిగిపోతుంది అంటే మీ ఇష్ట ప్రకారం తిడితే ప్రతి ఒక్కరు పడడానికి సిద్ధంగా ఉన్నారండి, పడాలండి. మొన్న డిప్యూటీ సీఎం అన్నాడు, వస్తామంటే కూతుర్లు బోర్ నేర్చారు. ఈజ్ ఇట్ నెసరీ? అనుభవించాలా మేము? ఏ నాయకుడైనా రాజకీయాల్లో వచ్చింది గౌరవంగా ఉండి ప్రజాసేవ చేయాలని. నేను ఆ మాట చెప్పాను, నన్ను కూడా ఒకసారి మోసం చేశారు, మీకు అందరికి ఐడియా ఉంది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలక్షన్ సీజన్లో బాబాయిని చంపి గుండిపోటంటే నేను కూడా నమ్మా, నిజమేనేమో అని. అది ఆ సాక్షి పేపర్లో వేసి తర్వాత గుండెపోటు కాదు, గొడ్డలి వేటు అని తెలిస్తే సాయంత్రానికి తెల్లవారి మళ్లీ ఆ పేపర్లో నారాసుర రక్త చరిత్రని సానుభూతి సంపాదిస్తారా మీరు? నేను ఆ రోజు లోపలేసింటే ఏమైంది అందరినీ? అదే నేను చేసిన తప్పు, అది నా మంచితనం. ఆ మంచితనాన్ని దుర్వినియోగం చేయాలనుకుంటున్నారు కబద్దారు, జాగ్రత్తగా ఉండండి. ఎవరిని వదిలిపెట్టం, తప్పును తప్పుగా చూస్తాం, తప్పు చేసిన వాళ్ళు మాత్రం శిక్షించి తీరుతాం, పనిష్ చేసి తీరుతాం. ఎవడైనా ఈ రాష్ట్రంలో తమాషా అనుకుంటే మాత్రం నో తమాషా, అలాంటి గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తాను. ఓకే, ఏది ప్రీవియస్ గవర్నమెంట్ 365 జీవో ఒకటి ఇష్యూ చేసి ఎక్కడికక్కడ ప్రాజెక్టులు నిలిపివేసింది. అన్ని ప్రాజెక్టులు చేస్తున్నా ఇప్పుడు, అన్ని కూడా చెప్తున్నా మీకు. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులు అనేది తీసేసుకుంటున్నాం, అన్ని కూడా రివైజ్ చేస్తాం. అవే కాదు, ఇంకా కొత్త ప్రాజెక్టులు కూడా తీసుకుంటాం. అదే సమయంలో గోదావరి పెన్న, నేను చెప్పింది మీకు, నాగార్ సాగర్కు నీళ్లు తీసుకొచ్చి అక్కడి నుంచి బనక చర్లకు తీసుకురావడానికి ఆలోచిస్తున్నా. అది ఎట్లా సాధ్యం అనుకున్నప్పుడు కొన్ని కొన్ని ఆలోచనలు వస్తున్నాయి. అది కానీ సఫలీకృతం అయితే ఇంకా ఒక్క నాకు ఆ తర్వాత నేను ఫోకస్ చేయాల్సింది ఒక జిల్లా, ఒక్క పార్లమెంట్, ఆ ఒక్క పార్లమెంట్ అన్న రెస్పాన్సిబిలిటీ. దానికి నీళ్లు తుంగభద్ర నుంచి వస్తాయా, కేసీ కెనాల్ వస్తాయా, లేకుంటే లిఫ్ట్లు పెట్టాలనా? ఎక్సర్సైజ్ మీరు, నేను ఒకసారి డెసిషన్ తీసుకున్నాక ఎంత ఫర్మ్గా ఉంటానో మీరు చూశారు నా. అందుకే చెప్పా, పదే పదే చెప్తాను 95 సీఎం అంటే ఏంటో ఇంకా కొంతమందికి అర్థం కాల. అప్పుడు వీళ్ళు పుట్ల, వీళ్ళు గోళీలు ఆడుకుంటా ఉంటారు అప్పుడు పుట్టి, అప్పుడు తెలియదు వీళ్ళ కాక. అది గుర్తుపెట్టుకోమంట 95 సీఎం. అవన్నీ వర్కౌట్ చేద్దాము. ముందు ఈరోజు సీరియస్ కాన్ఫరెన్స్, ఇది మీది కూడా నా దృష్టిలో ఉంది. ఐ విల్ డూ ఇట్, ఎట్లు చేస్తే చేస్తాం. ఇది సీరియస్ కాన్ఫరెన్స్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది టూరిజానికి కావాల్సింది లా అండ్ ఆర్డర్. ప్రశాంతత ఉంటే వండర్స్ జరుగుతాయి. ఆ ప్రశాంత వాతావరణం ఉంటేనే టూరిస్టులు వస్తారు, లేకుంటే రౌడీలు ఉంటే రారు, ఆంబోతులు ఉంటే రారు.
ఆంబోతుల్ని కట్టడి చేయాలి, పర్మనెంట్ గా ఆంబోతుల్ని ఎక్కడికక్కడ కట్టేసి పెట్టాలి, అప్పుడే సాధ్యం. అలాగే అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. మొన్న కూడా నేను నేషనల్ హైవేస్ మీటింగ్ లో చెప్పాను, అది కూడా పెట్టాలని, అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఓకే, టైం తక్కువ ఉంది, దాని మీద శ్రద్ధ పెడుతున్నా. ఈ